अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक, पढ़ते हैं आज की ताज़ा खबर। स्टार डेवलपर एंड मार्केटिंग, अपोजिट पंचवती होटल, न्यू टाउन, महबूब नगर, रेडी टू रजिस्ट्रेशन। वी प्रोवाइड अप्रूव्ड मुडा प्लॉट्स, DTCP प्लॉट्स, वुडा प्लॉट्स, फार्म लैंड्स एंड एग्रीकल्चर लैंड। विद दिस वी आल्सो प्रोवाइड EMI ऑप्शंस। 1,00,000 वोटों की अक्सरियत से कामयाब करने की अवाम से वजीर शहनवाज गौड़ की अपील। वजीर शहनवाज गौड़ ने न्यूटाउन के BRS पार्टी दफ्तर से तेलंगाना चौराहा से होते हुए तहसील दफ्तर पहुंचकर नॉमिनेशन दाखिल की, जिस रैली में अवाम ने हज़ारों की तादाद में शिरकत की। इस मौके पर वजीर शहनवाज गौड़ ने मीडिया से खिताब करते हुए कहा कि महबूबनगर ज़िले को नकल मकानी ज़िला कहा जाता था, लेकिन गुज़िश्ता 10 साल में महबूबनगर को हर शोबे में तरक्की दी गई है। अब महबूबनगर रियासत में तरक्याती शहर बन चुका है। यहाँ पर IT पार्क कायम अमल में आया है, जिससे 10,000 लोगों को रोजी से जोड़ा जा रहा है, और फूड पार्क का भी कायम अमल में आ रहा है। शहर में 4-व्हील सड़क, बाईपास सड़क, शिल्पारामम, सस्पेंशन ब्रिज, KCR रिक्वायरमेंट पार्क की तामीर की गई। इसके अलावा महबूबनगर शहर के कल्ब में कदीम कलेक्ट्रेट में 400 करोड़ रुपये की लागत से सुपर स्पेशलिटी दवाखाना तामीर किया जा रहा है। गुज़िश्ता 10 साल में बिना लिहाज मजहब व मिल्लत इलाज के लिए CM रिलीफ फंड के तहत करोड़ों रुपये खर्च किए गए। वजीर शहनवाज गौड़ ने अवाम से अपील की कि सिर्फ इंतखाबात के वक्त आने वाले कायदीन पर भरोसा न करें, जो अवाम के दरमियान 24 घंटे रहकर खिदमात करते हैं उनको ही अपना वोट दें। इस मौके पर साबिका वजीर P चंद्रशेखर, म्यूनसिपल चेयरमैन नर्सी मिलू मुतहदा जिला महबूबनगर, कोऑर्डिनेटर व इंचार्ज मजलिस जाबिर बिन सैयद अल जाबरी, जिला सदर मजलिस अब्दुल हादी एडवोकेट सैयद इब्राहिम, BRS सीनियर कायन, जिला यूथ सदर मजलिस मकसूद बिन अहमद जाकिर एडवोकेट, ज़रा मार्केट कमेटी चेयरमैन अब्दुलरहमान, टाउन सदर मजलिस व बल्दी फ्लोर लीडर सैयद सारदुल्ला हुसैनी, लाइब्रेरी चेयरमैन राजेश्वर गौड़, मजलिसी व BRS कायदीन व अवाम की कसीर तादाद मौजूद थी। मीडिया मित्रुलंदरिकी नमस्कार। प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया जिला कैमरा अनपुर। तेलंगाणा తెచ్చిన నాయకుడు రాజన్న KCR గారి నాయకత్వంలో నాడు టిఆర్ఎస్ గా నేడు టిఆర్ఎస్ గా 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అనేక రకాలుగా విద్య, వైద్య, ఆరోగ్యం, కులం, మతం అనేది వర్గం అన్ని వృత్తులను కులవృత్తులను పునరుద్ధరణ చేస్తూ వ్యవసాయాన్ని కాపాడుకున్నాడు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ దేశంలోనే సగ జనాభాకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చి యావత్ రైతాంగం కాపాడి కులవృత్తులకు చేయుతనిచ్చి ఎప్పుడు మతకరాలతో గొడవలతో అట్టడుతున్నటువంటి తెలంగాణ రక్తపు మడిగైనటువంటి ఆనాటి తెలంగాణ అనేక ఉద్యమాలు సాయుధ పోరాటం, నక్సల్పరి పోరాటం, తెలంగాణ పోరాటం అనేక రకాలుగా ముఖ్యంగా రాజకీయ అవసరాల గురించే కొన్ని పోరాటం వచ్చి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టిన ఆనాటి పరిస్థితులను అధిగమించి ప్రశాంతమైనటువంటి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచేవని తెలంగాణ చేసుకుంటూ KCR గారి నాయకత్వంలో ముఖ్యంగా మహబూబ్నగర్ అంటే వలసలకు అడ్డ వీధులకు పడ్డ మహబూబ్నగర్ చూయించి ప్రపంచ బ్యాంకు అప్పులు తెచ్చుకొని ఇతర రాష్ట్రాలు బాగుపడ్డాయి, ఇతర ప్రాంతాలు బాగుపడ్డాయి గట్ల మాకు దొరికింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతో సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ తాగునీరు రేపు రాబోయే రోజుల్లో చేయాలి. ఎన్నో చేసినాం, వైద్య రంగంలో మార్పులు తెచ్చినాం, విద్యారంగంలో మార్పులు తెచ్చినాం, BC SC ST మైనార్టీ గురుకులాలు తీసుకొచ్చినాం, రైతాంగానికి కరెంట్ ఉచిత కరెంట్ ఇచ్చినాం, దేశంలో ఎక్కువైనటువంటిది రైతు బంధు ఇచ్చినాం, ఆసరా పెన్షన్లు ఇచ్చినాం, వికలాంగుల పెన్షన్లు ఇచ్చినాం, KCR కిట్ ఎన్నో 1-2 అంగా చేస్తాం. ఈరోజు మేము మళ్ళీ గెలిపిస్తే ఏం చేస్తామని మేము చెప్తా ఉన్నాం. మళ్ళీ మీరు గెలిపిస్తే ఈ మహబూబ్నగర్లో మీరు కడుతున్న సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ హాస్పిటల్ని బ్రహ్మాండంగా ఈక్వల్ గాంధీ హాస్పిటల్ ఈక్వల్గా ఉన్నటువంటి హాస్పిటల్ని పూర్తి చేసి ఏ జబ్బు వచ్చినా హైదరాబాద్ పోయే పని లేకుండా అన్ని వ్యాధులకు చికిత్స చేయించి నా ప్రజలను ఆదుకుంటాను. కొత్తగా ఇంజనీరింగ్ చేయింటు పెద్ద క్యాంపస్ తెచ్చి మా తమ్ముళ్ళకి ఉచితంగా ఫ్రీ సీట్లు ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకునే అవకాశాలు కలిగిస్తాను. కొత్తగా నిర్మిస్తున్నటువంటి 6 మైనార్టీ గురుకులాల కాంప్లెక్స్ కావచ్చు, BC SC ST గురుకుల కాంప్లెక్స్ కావచ్చు, అవన్నీ జూనియర్ కాలేజ్ స్థాయికి ఎదిగినాయి. దాదాపు 20-25 రేపు ఫ్యూచర్లో డిగ్రీ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, పాలిటెక్నిక్ కాలేజీలు,
ఇంకా అనేక రకాల విద్యా సంస్థలు హైదరాబాద్కి పోయి పని లేకుండా ఇక్కడనే చదువుకొని అనేక రకాల ఇండస్ట్రీస్, ఒక రెండు ఇండస్ట్రీస్ తే 10,000 పైన ఉద్యోగాలు వస్తాయి స్టార్ట్ అయిన వరకు. అమర్రాజు కావచ్చు, ఐటీ కావచ్చు, రేపు ఫ్యూచర్లో మేము ఫుడ్ పార్క్స్ని కంప్లీట్ చేస్తాం. అలాంటి ఇంకా ఇండస్ట్రీస్ తెచ్చి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాం, పేద ప్రజలకు సేవ చేస్తాం, ఈ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతాం. ఒకప్పుడు దుర్గంధంతో చిన్నపాటి వర్షానికి మునిగిపోయి అస్తవ్యస్తంగా ఉండే ప్రాంతాన్ని ఒక పెద్ద పర్యాటక రంగం, 26,000 ఎకరాల్లో జంగల్ సఫారీని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాం. కేసీఆర్ పార్క్ 2,000 ఎకరాల్లో ఇండియాలో బిగ్గెస్ట్ పార్క్ బాగు చేస్తాం. మన్నెంకొండకు రొఫే బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ లెక్కలే చేస్తాం. 120 కోట్లకు మైనార్టీ కుటుంబాలను పునరుద్ధరిస్తాం. క్రైస్తవులకు బ్రహ్మాండమైనటువంటి వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తాం. క్రైస్తవులు మైనార్టీలకు అందరికీ కూడా విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ముఖ్యంగా రైతాంగానికి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాలువలు మా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులు నిండేటట్లు, అన్ని కుంటలు నిండేటట్లు, సంవత్సరానికి 2-3 పంటలు వెంటనే చేసి ఊళ్ళను పరిపుష్టం చేస్తాం. చేపలను అభివృద్ధి చేసి మా ముద్రాజ సోదరులకు జీవనోపాధి కల్పిస్తాం. మా గుర్రులు పెంచి యాదవపురం ఊళ్ళను ఉపాధి కల్పిస్తాం. నీరాపాలి తీసుకొచ్చి గోడలను తీస్తాం. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటాం. చేనేత పరిశ్రమకి జిల్లా మార్గం, ఇంకా అనేక రంగాల్లో అన్ని ఉపకులాల్లో కమ్మరి కుమ్మరి వంటరంగి చేతలు నాయకత్వం మోడర్న్ సెల్యూస్ మోడర్న్ గోపికాలు విశ్వ బ్రాహ్మణులకు మంచి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, మా మాదిగన్నలకు దళిత బంధు ద్వారా అందరికీ వచ్చినట్టు చేయడం, మానవ అంబేద్కర్ ప్రయాత్త గుట్టను బ్రహ్మాండం చేసుకోవడం, గిరిజనులకు గిరిజన తాండాలను పూర్తి స్థాయి డెవలప్ చేసుకోవడం, సేవలాలు పేద టెంపుల్ కట్టుకోవడం, వాళ్ళకు విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కలిగించడం, మైనార్టీలకు దళితులకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఓసీ గురుకులాలకు ఓసీలో ఉన్నట్టు గురుకులాలు కూడా చేసుకుంటాం, బ్రహ్మాండం చేసుకుంటాం. ఒక చిన్న వర్గాన్ని కూడా జాన్లో కావచ్చు, జాన్ల వాళ్ళు కులం చేస్తాం, మహేంద్ర కులంలో ఉన్నటువంటి వారికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, మరి మా విశ్వగ్రామాలకు ఇస్తాం, మా నేతన్నలకు పద్మశాలకు కూడా ఇక్కడ వారికి కొత్తగా ఇచ్చిన స్కీమ్లన్నీ కూడా వాళ్ళకు అందుబాటులో వచ్చినట్టు కూడా చేస్తాం. దర్జా కావచ్చు, కానీ ఈ వృత్తి అనే ఈ వృత్తి అని కాకుండా అందరికీ ఇస్తుంటాం. ముఖ్యంగా నిరుద్యోగుల గురించి ఒక 3 పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటే, ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా 10 నుంచి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు వాళ్ళకు మళ్ళీ అక్కడ ట్రైనింగ్ ఇప్పించి హైదరాబాద్లో తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాం. మహిళలకు ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిన వాళ్ళకు కానీ మహిళలకు స్పెషల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆల్రెడీ మేము అమెరికా వారి పేరు కాంచిన కంపెనీతో మా అమ్మ నాన్న పేరు శాంతనారాయణ ట్రస్ట్తో అనుబంధం చేస్తున్నాం. అది పెద్ద స్థాయిలో ప్రతి సంవత్సరం 4,000-5,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం. అనాథలకు ఆశ్రయం కలిగిస్తాం. చావు బతుకులో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కరి అందుబాటులో ఉండి వాళ్ళని అన్ని రకాలుగా ఇస్తాం. ఈ మహబూబ్నగర్ అంటే ఒక మోడల్ సిటీగా ఇస్తాం. ఎలాంటి గొడవలు లేకుండా శాంతి భద్రత. ఎస్ఎస్ఐటీ సెక్యూరిటీ సిస్టమ్స్ వి ప్రొవైడ్ ఆల్ టైప్స్ ఆఫ్ సిసిటీవీ కెమెరా సేల్స్ అండ్ సర్వీసెస్ ఇన్ హోల్సేల్ ప్రైసెస్. ఎఫ్ఎస్ఐటీ సెక్యూరిటీ సిస్టమ్స్ అపోజిట్ చాషా బుటా మస్జిద్ మహబూబ్ నగర్. ఆప్ హమారా యే వీడియో YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें.